కొసి సుందరీకరణలో భాగంగా నదీ గర్భంతో పాటు పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లు అపార్ట్మెంట్లు తొలగింపునకు చేపట్టిన ఆపరేషన్ మూసి మరింత ఉద్రిక్తంగా మారింది. సర్వే చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న నివాసితులు అధికారులపై దాడి చేశారు. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. భయాందోళనతో భాగంగా లంగర్ హౌస్ ప్రాంత వాసులు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున గో బ్యాక్ నినాదాలు చేయడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఒక వ్యక్తి ఏకంగా ఆత్మహత్య యత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. న్యూ మారుతి నాగర్ కాలనీలోని మూసి బాధితులకు మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించారు. ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగానే మరోవైపు రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ కార్పొరేటర్ నరసింహగుప్త కాలనీ వాసులతో కలిసి గో బ్యాక్ అంటూ ధర్నాకు దిగారు. పార్కింగ్ చేయవద్దంటూ అధికారులను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ మీదకు ఎగబడటంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మూసి నిర్వాసితుల ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ లైవ్ ద్వారా అందిస్తారు. అవినాష్ చెప్పండి, మొత్తంగా మొత్తానికైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనే చెప్పుకోవచ్చా? ఎందుకంటే గత కొంతకాలంగా హైడ్రా ఏం చేసినా గానీ జనం ఏం చేయలేకపోయారు. ప్రస్తుతం అయితే దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత మంది ఇలాగే చేసే ప్రయత్నం ఏమన్నా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? సిరిచందన, దీంట్లో రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిలో భాగంగా మూసి సుందరీకరణ కావచ్చు లేదా హైడ్రా చేస్తున్నటువంటి పనులు కానీ మనం చూడాలి. కాకపోతే ఈ హైడ్రా చేస్తున్నటువంటి పనులను బూచిగా చూపుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అగాధంలోకి నెట్టివేయాలని లేదా రేవంత్ రెడ్డి మీద అన్ని రకాల బురద చల్లాలనేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున ఇంత గొడవ జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కావచ్చు, మూసి సుందరీకరణ మేము చేస్తాం అనేటువంటి మాట ఫస్ట్ చెప్పినటువంటి మాట ఎవరిది? గత ప్రభుత్వం. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఉందో ఇది ప్రాపర్గా చేస్తూ ఉన్నారు. హైడ్రా అనేటువంటి దాని కూల్చివేతల ద్వారా ఇక్కడ చెరువులు, నాలాలు, ఎఫ్టీఎల్ జోన్లు, బఫర్ జోన్లు అన్నింటినీ కబ్జాలు చేసుకొని వెంచర్ల ద్వారానో లేదా ప్రైవేట్ వ్యక్తుల ద్వారానో ఆల్రెడీ ల్యాండ్ కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళ వాటిని కూడా కూల్చేస్తున్నారు. దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా చేస్తున్నాం అనేటువంటి మాట ప్రభుత్వం చెప్తుంది. అయితే మూసి సుందరీకరణ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ మూసి సుందరీకరణ పనుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ కలిసి దాదాపు 100,000 కోట్ల వరకు సమకూర్చినట్టుగా ఈ మూసి సుందరీకరణ పనుల కోసం అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇదే కాకుండా మూసి సుందరీకరణలో భాగంగా ఇప్పటికే 2,000 కుటుంబాలకు సంబంధించి 2,000 ఇళ్లకు సంబంధించినటువంటి మార్కింగ్స్ అయిపోయాయి. ఆ మార్కింగ్లో భాగంగా ఈరోజు ఉదయాన్నే నాకు తెలిసి నిన్న ఈ రోజున ఆల్రెడీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ దాదాపు 16 కుటుంబాలని ఆల్రెడీ ఈ రోజున వాళ్ళని షిఫ్టింగ్ కూడా చేయడం జరిగింది. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మూసి సుందరీకరణ పనులు లేదంటే మూసి విస్తరణ అనేటువంటిది ఏదైతే జరుగుతుందో దీని ద్వారా నాలాలు ఆల్రెడీ అక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు క్లియరెన్స్ చేయడం ద్వారా గట్టిగా వర్షం పడితే ఏదైతే హైదరాబాద్లో ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నటువంటి వాటర్ ల్యాగింగ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మేజర్ అజెండాగా పెట్టుకుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. సో దాన్ని క్లియరే చేయకుండా ఆ వైపుకు అడుగులు వెయ్యనీయకుండా చేస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని చూసుకోవచ్చు. 16,000 నిర్వాసితులు ఎవరైతే దీనికి ఇబ్బంది పడతారో ఆ 16,000కు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయనేటువంటి మాట ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ నిన్న మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి మాట అదే, కొల్లూరులో మేము ఆల్రెడీ 16,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పెట్టి ఉంచాము, సో వాటిని ఫిల్అప్ చేయండి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలు కానీ లేదంటే ఈ ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అనేటువంటి మాటకి కట్టుబడి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది బాధితుల్ని లేదా కొంతమంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్.